ఏపీ రాజధాని స్వరూపం మారుతుందా? మరో కొద్ది రోజుల్లో ఫలితాలు వెలువడనున్న సమయంలో ఏపీ రాజధాని అంశం టాక్ ఆఫ్ ది స్టేట్గా మారింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందనే ప్రచారం వేడిగా జరుగుతోంది. 5 ఏళ్ల క్రితం టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు రాజధాని ఏర్పాటును కొందరు ప్రకాశం జిల్లా దొనకొండ అంటే, మరికొందరు కృష్ణా జిల్లా నూజివీడు అంటూ ప్రచారం చేశారు. రాజధాని ఆ రెండు ప్రాంతాల్లో వస్తుందని రియల్టర్లు భూముల ధరలు భారీగా పెంచారు. తర్వాత ఎవరో ఊహించిన విధంగా అమరావతి రాజధానిగా తుళ్ళూరు ప్రాంతాన్ని ప్రకటించడంతో అందరూ అయోమయంలో పడి తేరుకొని మళ్లీ అక్కడ భూములు కొనేందుకు పోటీ పడడంతో గతంలో లక్షల్లో ఉన్న భూమి తర్వాత కోట్లకు పడగెత్తింది. తాజా ఎన్నికల నేపథ్యంలో రాజధాని అంశంపై కొత్త వార్తలు కార్పొరేట్ సర్కిళ్లలో సందడి చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో జగన్ సీఎం అయితే రాజధానిని తరలించకపోయినప్పటికీ అమరావతి పరిధిలో రైతుల నుంచి సేకరించిన 33,000 ఎకరాలను కాకుండా కేవలం 12,000 ఎకరాల్లో మాత్రమే రాజధానిని నిర్మించి మిగిలిన కేటాయింపులను రద్దు చేస్తారనే టాక్ ఎక్కువగా ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో రాజధాని విషయంలో స్పష్టత ఇచ్చిన జగన్ దానికి కట్టుబడి ఉంటారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే రాజధాని విషయంలో జగన్ దగ్గర ఒక స్పష్టమైన మాస్టర్ ప్లాన్ ఉందని ఆయన సన్నిహిత వర్గాలంటున్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలనేది జగన్ మదిలో ఉన్న ఆలోచనగా చెబుతున్నారు. అమరావతిలో ఇప్పుడు నిర్మిస్తున్న తాత్కాలిక భవనాలను అలాగే ఉంచి ప్రధానమైన శాఖలను ఒక్కొక్క జిల్లాలో ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు అనంతపురం లాంటి కరువు ప్రాంతంలో వ్యవసాయ శాఖను పెడితే ఆ ప్రాంతంపై అధికారులు ఎక్కువ దృష్టి పెట్టి అక్కడ అభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉంటుంది. అలాగే విశాఖ, రంపచోడవరం, మన్యం సమీపంలో గిరిజన శాఖను ఏర్పాటు చేస్తే అక్కడి గిరిజనులకు సంక్షేమ పథకాలు అందించడానికి వీలవుతుంది. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కాకుండా అన్ని జిల్లాలకు విస్తరించడం వల్ల అన్ని ప్రాంతాలు ఆర్థికంగా ఎదుగుతాయని జగన్ మాస్టర్ ప్లాన్ లక్ష్యం. అధికార వికేంద్రీకరణ వల్ల ప్రాంతీయ విభేదాలు తగ్గి నగరాల అభివృద్ధి జరుగుతుంది. ప్రతి జిల్లా ఒక రాజధానిలా అభివృద్ధి చెందుతుంది అని వైఎస్ఆర్సీపీ ప్రజారోగ్య విభాగం అధ్యక్షుడు అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అన్నారు. రాజధాని ప్రకటన వచ్చినప్పటి నుంచి 29 గ్రామాల స్వరూపం మారిపోయి మొన్నటి వరకు 3 పంటలపై ఆధారపడిన ఆయా గ్రామాలు ఇప్పుడు వ్యాపార కూడళ్లుగా మారడం పర్యావరణ వేత్తలను ఆందోళన పరుస్తోంది.